ఢిల్లీ వెళ్లిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఎంపీలతో కలిసి నలుగురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి మహేష్ శర్మతో భేటీ అయిన జోగు మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. ఇక ఆదిలాబాద్ లో జంతు పశు జీవ వైవిధ్య ప్రదర్శనశాల ఏర్పాటుపై మాట్లాడారు. దీనిపై 185 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. కేంద్రం వాటాగా 125 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రతినిధి అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి గారు మరియు కలవడం జరిగింది. జంతు పశు జీవ వైవిధ్యంలో పరిరక్షణలో భాగంగా లైవ్ స్టాక్ ఏర్పాటు చేయాలని చెప్పి గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మరి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి టోటల్గా మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 185 కోట్లు అయితే మరి కేంద్రం 125 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు, అంకుష్ అనే స్వచ్ఛంద సంస్థ 20 కోట్లతోటి టోటల్గా 185 కోట్లతోటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సామాజిక వర్గాల సమస్యలపై కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లాట్ తో చర్చించారు జోగు. రాష్ట్రంలో కొత్తగా 15 బీసీ హాస్టళ్ల నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు పంపామన్నారు. 113 బీసీ కులాలలో 85 మాత్రమే ఓబీసీలో ఉన్నాయని, మిగతా వాటిని కూడా త్వరగా ఓబీసీలో చేర్చాలని థావర్చంద్ ను కోరారు. తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్ఫాన్సోను కలిశారు జోగు రామన్న. తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్ఫాన్స్ ను కలిసిన జోగు రామన్న ఆదిలాబాద్ లో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. కుంతాల పొచ్చెర జలపాతాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరారు. సాయంత్రం కేంద్ర మంత్రి అనంతగీతను కలిసిన జోగు రామన్న రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు. రామగుండం ఫెర్టిలైజర్ సీసీఐ ఏర్పాటుపై మాట్లాడారు.